బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు డుమ్మా మాస్టర్లుగా మారారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తోంది. కేవలం పీజీలు ఎస్ఆర్లు ఇంటర్న్స్ మీద ఆధారపడి హాస్పిటల్స్ నెట్టుకొస్తున్నాయి. హాస్పిటల్స్ కి రావాల్సిన పెద్ద డాక్టర్లు ఎవ్వరి మాట వినకుండా సీతయ్యలుగా మారారు. ఇప్పటికే బయోమెట్రిక్ పెట్టినా వాటిని పట్టించుకున్న నాథుడే లేరని ఆరోపణలు వస్తున్నాయి. రోజుకి వేలాది మంది వచ్చిపోయే సర్కార్ దవాఖానాలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు సూపరింటెండెంట్ల మాట చెల్లడం లేదు? వాచ్ ది స్టోరీ. పేదల దవాఖానాలకు జబ్బు చేసింది. పేరుకే పెద్ద హాస్పిటల్స్, కానీ అక్కడ కనిపించేదంతా చిన్న చిన్న డాక్టర్లే. పెద్దసార్లు మాత్రం కనీసం వార్డుల వైపు కూడా అడుగు పెట్టారు. కనీసం వారంలో ఒక్కసారి కూడా వార్డుల రౌండ్స్కు వెళ్లని దుస్థితి దాపురించింది. రోజూ వేలాది మంది వచ్చే ఉస్మానియాలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయా విభాగాల హెచ్ఓడీల పనితీరు బాగాలేకపోవడం. ఎమర్జెన్సీలో వచ్చిన రోగికి హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందాలి అంటే గగనం. బెడ్స్ ఉంటే డాక్టర్ ఉండరు, డాక్టర్ ఉంటే బెడ్స్ ఖాళీలు ఉండవు. మరీ ముఖ్యంగా ఆ డిపార్ట్మెంట్లలో ఆపద సమయంలో డిపార్ట్మెంట్ హెచ్ఓడి స్పందించకపోవడంతో ఇబ్బందులకు కారణమవుతోంది. అనేక సార్లు హాస్పిటల్ సూపరింటెండెంట్లకు ఫిర్యాదులు వచ్చినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం 23 విభాగాలు ఉన్నాయి. అందులో ఆర్థో, న్యూరో, కార్డియాక్, సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ ముఖ్యమైనవి. ఆయా విభాగాలు నడపడంలో హెచ్ఓడీలు విఫలమవుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. విభాగాల్లో హెచ్ఓడీలు సక్రమంగా లేకపోవడంతో సీనియర్ రెసిడెంట్స్, పీజీలపై భారం విపరీతంగా పెరుగుతోంది. ఇది కేవలం ఉస్మానియా హాస్పిటల్కి మాత్రమే పరిమితం అవ్వలేదు, అన్ని హాస్పిటల్స్లో ఇదే తీరు కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ హాస్పిటల్స్లో డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు మోనార్కుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆసుపత్రులకు సరిగా రాకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు వైద్యవర్గాలు. అందుకే ఇటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని కూడా గతంలో ప్రారంభించారు. కానీ అవి సరిగ్గా పనిచేయకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. దీంతో భారమంతా జూనియర్లపై పడుతోందంటున్నారు. పేద ప్రజలు ఎన్నో కష్టాలకొచ్చి మెరుగైన వైద్యం కోసం సర్కారు దవాఖానాకి వస్తే వైద్యం సరిగా అందక ప్రైవేట్ హాస్పిటల్స్ బాట పడుతున్నారు. అక్కడ బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవలసి వస్తోంది. మరోవైపు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నతాధికారుల మాటలు లెక్క చేయడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం 23 విభాగాలు ఉంటే ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. ప్రతిరోజు ప్రమాదాలు, ఇతర సమస్యల వల్ల ఎమర్జెన్సీలో చేరుతున్న వందలాది మంది రోగులకు బెడ్స్ లేవని, టెస్టులిక్కడ లేవని ఇంకేదో ఒక కారణం చెబుతూ ట్రీట్మెంట్ పూర్తవ్వకముందే ఒక డిపార్ట్మెంట్ నుంచి మరో డిపార్ట్మెంటుకు పంపుతున్నారు. ఒకవేళ అక్కడ కూడా బెడ్స్ లేకుంటే బయటికి వెళ్లిపోవలసిందే. దీనిపై ఎన్నిసార్లు విభాగాల అధిపతులతో చర్చించినా ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు హెచ్ఓడీలు సీనియర్ రెసిడెంట్లపై వదిలేసి డిపార్ట్మెంట్కు రావడం తగ్గించేశారు. దీంతో హెచ్ఓడీ ఇష్టారాజ్యంగా మారిపోయింది. అయితే ఇది ఒక్క ఉస్మానియా హాస్పిటల్కే పరిమితం కాలేదు. రాష్ట్రంలో ఉన్న పెద్ద ఆసుపత్రులన్నింటిలో ఇదే పరిస్థితి. గాంధీ, నిలోఫర్, ఎంజీఎం ఇలా అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ లో ఇదే పరిస్థితి. దీనిపై వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి. లేకపోతే పేదవాడికి మెరుగైన వైద్యం అందక నానా అవస్థలు తప్పవని, ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగ్గా అందక ప్రైవేట్లో బిల్లులు కట్టలేక ప్రాణాల మీదకు వస్తోందని రోగులు ఆవేదన చెందుతున్నారు. చూశారు కదా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో హెచ్ఓడీలు మోనార్కుల్లా వ్యవహరిస్తున్నారు. తాము సీతయ్యలం, ఎవరి మాట వినమనే స్థాయిలో ఉన్నారు. పూర్తిగా బాధ్యత అంతా పీజీలపై వదిలేసి వీళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్పై వెళ్తున్నారే అపవాదు ఉంది. హెచ్ఓడీల కన్నా పై స్థాయి ఉన్న అధికారులు వీళ్ళకి ఫోన్ చేసి పలానా పేషెంట్ చూడాలి, లేకపోతే వీళ్ళను బాగా ట్రీట్మెంట్ చేయాలంటే అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. దాదాపు ఉన్న అన్ని విభాగాల్లో ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఇది ఉస్మానియాకే కాదు, అది గాంధీ అయినా, నీలోఫర్ అయినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్లో ఇదే సిచ్యుయేషన్ నెలకొని ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హెచ్ఓడీలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తేనే పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసి చూసి ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళు ప్రైవేట్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా వీళ్ళ తీరు మారాలి. వీళ్ళు తీరు మారాలంటే
ప్రభుత్వం వీళ్ళపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కృష్ణమూర్తితో కలిసి నరేందర్, TV5 ఉస్మానియా హాస్పిటల్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుకై దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సోమవారం జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి హామీ పనులు, ఇతర కాంట్రాక్టు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. రెండు వేల పదిహేడు 2018 సంవత్సరాల్లో జరిగిన ఉపాధి పనులకు సంబంధించిన బిల్లులను విజిలెన్స్ విచారణ పేరుతో చెల్లించకపోవడం సరికాదన్నారు. వడ్డీతో సహా అసలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. బిల్లులు చెల్లించకుండా పిటిషనర్లను ప్రభుత్వం ఆర్థికంగా, మానసికంగా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు పలువురు పిటిషనర్లకు నిధులు చెల్లించారు. అయితే గత విచారణ సమయంలో పంచాయతీరాజ్ శాఖ చెప్పేది ఒకలా, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలు మరోలా ఉండటంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉపాధి హామీ పథకం కింద గుత్తేదారులు కాంట్రాక్టు పనులు చేశారు. వీరికి ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు. దీంతో వీరిలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన పనులకు ఇప్పటి వరకు వైసీపీ సర్కార్ బిల్లులు చెల్లించకపోవడాన్ని వారు సవాల్ చేశారు. దీనిపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు జగన్ సర్కార్పై సీరియస్ అయింది. కోర్టు ధిక్కార కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా బిల్లులు చెల్లించలేదు.